మనల్ని చిన్నప్పుడు స్కూలులో మనకి వచ్చే మార్కుల ప్రకారం ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్లుగా విభజించి చదివించేవారు. బ్రిటిష్ వారు భారతీయుల్ని విభజించి పాలించు అన్న సూత్రంతో మనలో మనమే కొట్టుకునేటట్లు చేసి భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తెల్లవాణ్ణి దేశం నుంచి తరిమి కొట్టినా వారు వదిలి వెళ్లిన ఈ విభజించి పాలించు అన్న సూత్రాన్ని మన రాజకీయ నాయకులు బాగా వంటపట్టించుకున్నారు. మనం ఎక్కడ అందరం ఐకమత్యంగా ఉంటామో అని, అలా ఉంటే వారి ఆగడాలు సాగవేమో అని మనల్ని విభజించడం మొదలుపెట్టారు. మనకు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వేరైనా మనమందరం భారతీయులం, అంతకన్నా ముందు మనుషులం. కానీ ఈ నాయకులు మనల్ని కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా, రాజకీయ పార్టీల పరంగా, చివరికి సినిమా హీరోని అభిమానించే అభిమానుల పరంగా, ఆర్థికంగా, సామాజికంగా మనల్ని చాలా రకాలుగా విడగొట్టారు. నీవు ఈ కులపోడివి, నీది ఆ ప్రాంతం, నీవు ఈ పార్టీ కార్యకర్తవి, నీది ఈ మతం, నువ్వు పలానా హీరో అభిమానివి, నీది లో క్లాసు, మిడిల్ క్లాసు, హై క్లాసు అని ఒక మనిషిని ఇన్ని రకాలుగా పిలవచ్చు అని తెలిసేటట్లు చేశారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని గొప్పగా చెప్పుకునే ఈ నేతలు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఒంటిపై ఉన్న షర్ట్స్ చేంజ్ చేసినంత ఈజీగా పార్టీ జెండా, కండువలు మారుస్తూ ఉంటారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయమైనా చిటికలో తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధమే చేస్తున్నాం. ఒకరికొకరం కులాల పేరుతో దూషించుకుంటున్నాము, పార్టీల పరంగా విడిపోయి కొట్టుకుంటున్నాం. మనమందరం భూమి మీద ఉన్నామన్న విషయం మరిచి ప్రాంతాల వారీగా పగల పెంచుకుంటున్నాం. సభ్య సమాజంలో బతుకుతున్న మనం అప్డేట్ అయ్యి ఆన్లైన్లో అసభ్య పదజాలంతో మనకు మనం డిగ్రేడ్ అవుతున్నాం. మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన, మన పార్టీ ఓడిపోయినంత మాత్రాన మన జీవితాలలో కొత్తగా వచ్చేది పోయేది ఏమీ లేదన్నది చరిత్ర చెబుతున్న నిజం. మనం ఏ నాయకుడికి వ్యతిరేకంగా పనిచేశామో అదే నాయకుడు మన పార్టీలోకి రాగానే ఆ నాయకుడికి జై కొట్టాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. నాయకులకు పార్టీలతో సంబంధం లేదు, పదవులే వారి లక్ష్యం. వాళ్ళు ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు, కానీ మనకే ఆ క్లారిటీ లేదు. సినిమా హీరోలందరూ మేమందరం ఒక్కటే అని సెల్ఫీలు దిగి వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది హీరోలు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. విందులు, వినోదాలలో ఒకే కుటుంబంలా కలిసిపోతారు. కానీ మనం మాత్రం మా హీరో గొప్ప లేదు మా హీరో గొప్ప అని ఒకరికొకరం విలన్స్లా తయారవుతున్నాం. మన పిల్లల ప్రోగ్రెస్ రికార్డులో మార్కులు గుర్తుండవు, కానీ మన హీరో సినిమా రికార్డ్స్ కలెక్షన్తో సహా గుర్తుంటాయి. ఒక సినిమాకి వచ్చే కలెక్షన్ల విషయంలో కూడా మనం కొట్టుకుంటున్నామంటే అంతకంటే సిల్లీ విషయం ఇంకోటి ఉండదేమో. ఒకే సంఘంలో నివసిస్తున్న మనం మన హీరోల పేరు మీద అభిమాన సంఘాలు పెట్టి మనకు మనమే విభజించుకొని సంఘాల వారిగా కొట్టుకుంటున్నాం. ఏ సినిమా హీరో అయినా తన సినిమాని అందరూ చూడాలనుకుంటాడు. మన హీరో సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాని అందరూ ఆదరించాలి. ఆ అందరిలో మిగతా హీరోల అభిమానులు కూడా ఉంటారన్న విషయం మర్చిపోతున్నాం. ఒకరిని ప్రేమించడం అంటే ఇంకొకరిని ద్వేషించాలని కాదు. జీవితంలో చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనకి సినిమా ఒక రిలీఫ్ కావాలి, కానీ కొట్టుకోవడానికి ఒక రీజన్ కాకూడదు. ఏ పార్టీ నాయకుడైనా ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఏ హీరో అయినా తను ఒక సినిమా యాక్టర్. అలాంటిది ఏ కులం వాళ్ళమైనా, ఏ మతం వాళ్ళమైనా, ఏ ప్రాంతం వాళ్ళమైనా, ఏ పార్టీ కార్యకర్తలమైనా, ఏ హీరోని అభిమానించే అభిమానులమైనా మనమందరం ఒకటే. మేము మనుషులు అని చెప్పుకోలేకపోతున్నాం. మనం ఒక పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తాం. మనం ఒక నాయకుడి వెంట నిబద్ధతతో నడుస్తాం. మనకెన్ని సమస్యలు ఉన్నా మన పార్టీ సమస్యల్లో ఉంటే అల్లకల్లోలం అయిపోతాం. మనం మన హీరోని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. మనం ఏ హోదాలో లేకపోయినా మన నాయకుడు మంచి హోదాలో ఉండాలనుకుంటాం. మన సంపాదన చెప్పుకున్నంత కాకపోయినా మన హీరో సినిమాకి కలెక్షన్స్ మాత్రం అందరూ చెప్పుకోవాలనుకుంటాం. నాయకుడిని మోసం చేసిన కార్యకర్త లేడు, కానీ కార్యకర్తలను మోసం చేస్తున్న నాయకులు ఎందరో. హీరో సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ రావాలనుకునే అభిమానులు ఉంటారు, కానీ ఇంటిల్ల పాది వెళ్ళి సినిమాను చూసే ఆర్థిక పరిస్థితి లేని అభిమానుల కోసం టికెట్ ధరను తగ్గించగల ధైర్యం ఉన్న హీరో లేడు అంటే అతిశయోక్తి కాదేమో. మనలో చాలామంది వాళ్ళ అభిమానించే పార్టీ ఓడిపోయిందనో, వాళ్ళ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయిందనో, కలెక్షన్స్ తగ్గాయనో ఆ బాధతో భోజనం కూడా సరిగ్గా చేయని వాళ్ళు ఉంటారు అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతలా అభిమానించే మన గురించి వాళ్ళు ఆలోచిస్తారంటే అది అంతు చక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. వాళ్ళు మన గురించి ఆలోచించాలి అని కూడా అనుకోము. మన కష్టాలని, బాధల్ని మనమే భరిస్తాము. మన పార్టీకి ఉపయోగపడే ఏ విషయమైనా, మన హీరో సినిమాని హిట్ చేయడానికి ఉపయోగపడేది ఏదైనా ఫాస్ట్గా షేర్ చేసే అలవాటున్న మనకు మన బాధల్ని, సమస్యల్ని, కష్టాలని షేర్ చేయడం ఇంకా చేతకాలేదు. రాజకీయ నాయకులు కొట్టుకున్నా తిట్టుకున్నది మీడియా ముందు మాత్రమే, కానీ ఆఫ్లైన్లో వాళ్ళు ఒకటే. వారిది ఒకే కులం, అది రాజకీయ కులం. వాళ్ళకి మధ్యలో బంధుత్వాలుంటాయి, బాంధవ్యాలుంటాయి, ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం ఉంటుంది. కానీ మనం మాత్రం ఒకరికి ఒకరికి పరస్పరం ప్రత్యక్ష పరిచయం ఉండదు, కనీసం పేర్లు కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో అదేదో యుగాల నుండి కొనసాగుతున్న శత్రుత్వము, పగ, ద్వేషంతో రగిలిపోతూ కామెంట్స్లో మాటలతో కాకరేపుతూ ఉంటాం. ఏ నాయకుడైనా, ఏ హీరో అయినా ఎవరికి వారు వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ కష్టపడుతూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే మనం మన భవిష్యత్తుని పణంగా పెట్టి ఆన్లైన్లో కొట్టుకుంటూ వెనక్కి వెళ్తున్నాం. మారాల్సింది రాజకీయాలు కాదు, మార్పు రావాల్సింది నాయకుల్లో కాదు, మారాల్సింది సమాజం, మార్పు రావాల్సింది మనం. సో మనమందరం కలిసి పనిచేద్దాం.